అనంతపురం జిల్లా ఉర్వకొండ పట్టణంలో బుధవారం ఎస్సీల ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే డాక్టర్ నారాయణ స్వామి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నారాయణ స్వామి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఎస్సీలను మోసగిస్తున్నారని, ఎన్నికల వేళ పసుపు కుంకుమ నిరుద్యోగ భృతి అనే కార్యక్రమాలు తీసుకొని ఎస్సీలను మోసం చేస్తున్నాడని, ఎస్సీలు సప్లై నిధులు కూడా పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ, సప్లై నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తూ 4 ఏళ్లు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తుందని, ఎన్నికల సమయంలో అనేక వర్గాల ప్రజలను మోసం చేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. చేతిలో డబ్బులాడేటువంటి పథకాలని వాటన్నింటినీ కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినారు. అందుకనే ఆ విశ్వాసంతోనే పేద ప్రజలందరూ కూడా జగన్ పక్షాన నిలబడి జగన్ కి ఎంతో మద్దతును ఇచ్చినారు. జగన్ కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయినప్పుడు కూడా ప్రజలను వదిలిపెట్టాల, నిరుత్సాహపడాల, ప్రజలు వెన్నంటే ఉన్నది. 5 సంవత్సరాలు మనం చూసినాం, ప్రతిపక్ష నాయకుడిగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా నిరంతరం ప్రజల్లోనే తిరిగినాడు. బహుశా ఇంత చిన్న వయసులో ఇన్ని కోట్ల మంది ప్రజలను కలుసుకున్న నాయకుడు ప్రపంచ చరిత్రలోనే ఎవరు లేరనేటువంటిది కూడా ఈరోజు వాస్తవం.